కుప్పంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రౌడీయిజం చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు అనుచరులే కొన్ని సంవత్సరాలుగా కుప్పంలో అరాచకాలు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. హంద్రీనివ పూర్తి కాలేదంటూ చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం అన్నారు. హంద్రీనివ పనులు దాదాపు పూర్తయ్యాయని అతి త్వరలోనే కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేరుతుందంటున్న మంత్రి పెద్దిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రౌడీ రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఒక్క అభివృద్ధి పని జరగలేదంటే మండిపడ్డారు. ఇదే అంశాల మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు అనుచరులు రౌడీజం చేశారా గత 35 సంవత్సరాలు, లేదా కాంగ్రెస్ వారు చేశారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు చేశారా. అదేవిధంగా ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో కూడా రౌడీజం ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరి మీద కేసులు పెట్టారు, ఎందుకు పెట్టకూడదు కేసులు అని ఆలోచన చేయకుండా వాళ్ళ మీద కేసులు పెడితేనే రౌడీజం కేసులు అంటాడు. మరి 35 సంవత్సరాలు ఎంతమంది ఇక్కడ ఏ విధంగా బాధపడినారు, ఏ విధంగా రౌడీజాన్ని ఎదుర్కోలేకపోయారు, అది దానికి జవాబు చెప్పలేని చంద్రబాబు మొదటిది. రెండవది హంద్రీనివ పూర్తి చేయని దద్దమ్మలు అంటున్నాడు. నువ్వు పెద్ద దద్దమ్మ, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాని జోలికే పోలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లోనే 90% హంద్రీనివ కాలంను పూర్తి చేశాడు. ఈ మొన్న ఏదో మిగిలిపోయిండేది కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే చేయకుండా వదిలేశారో చంద్రబాబు నాయుడు అనుచరులు తీసుకొని డబ్బులు గిట్టుబాటు ఏదంతా కూడా తినేసి దోచేసి మిగిలింది నిలిపేసి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా ఈరోజు అక్కడే ఉన్నారు, ఎదురు కాంట్రాక్టర్ కూడా వారు ఈరోజు శ్రమ కోర్చుకొని పని చేస్తూ ఉన్నారు. 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుప్పంలో మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈ సంవత్సరమే ఈ సీజన్లోనే నీళ్లు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి నువ్వు దద్దమ్మ, జగన్మోహన్ రెడ్డి గారిని అంత దమ్ము నీకుందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేసి చూపించాడా లేదా అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హంద్రీనివ కాలం ఇన్స్పెక్షన్ చేయమని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మదనపల్లి కావచ్చు, పుంగనూరు కావచ్చు, పీలేరు, ఈ ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే 3 ప్రాజెక్టులను కొందరు తెలుగుదేశం కార్యకర్తల ద్వారా స్టే తెప్పించడం జరిగింది. స్టే అంటే ప్రధానంగా దానికి కారణభూతులు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులు పూర్తయితే తనకి డిపాజిట్లు ఉండవు, 6 నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతాయనే బాధతో చాలా పట్టుదలగా ఆయనకున్న పలుకుబడితో కోర్టుల్లో ఆర్డర్లు ఇప్పించి స్టేలు ఇప్పించారు. ప్రజలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. కోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చి ఇవి నింపుకోలేదానికి సత్వరమే పూర్తి చేయండి అని చెప్పి చెప్తే వాటి మీద అనేక అడ్డంకులు కల్పించి వారికి కావాల్సిన వారు, వారి బంధువులు, వారి పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళే కోర్టుకు పోయారు. వాళ్ళందరికీ అండదండలన్నీ కూడా కల్పించిన చంద్రబాబు నాయుడు అవి నిలబెట్టే కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో స్టే వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఇది పాత్ర ఉందా లేదా అనేది మీరు ఆలోచన చేయాలి. వ్యవహార శైలి ఎలా ఉందంటే వాళ్ళే రౌడీజం చేస్తూ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపడి చాలా దారుణమని చెప్తున్నారు. ఇదే సందర్భంలో హంద్రీనివ కాలువలు పూర్తయ్యాయి, చంద్రబాబుకు టైం ఉంటే వచ్చి చూడవచ్చు, పాల్గొనవచ్చు అని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ మసూదండి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.